హలో ఎవరన్ వెల్కమ్ టు ఆర్షా వర్క్ షాప్. ఈ వీడియోలో మనం 6th క్లాస్ సోషల్ ఎఫ్ఏ 4 పేపర్ చూద్దాం. దీనికి కీ చూడండి. సో మీకు వచ్చేసి టోటల్ 20 మార్క్స్కి. ఫస్ట్ చూడండి, విచ్ అమెండ్మెంట్ క్రియేటింగ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ రూరల్ ఏరియా. సో మీకు రూరల్ ఏరియాలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఏ అమెండ్మెంట్ అన్నాడు. సో ఫస్ట్ దానికి వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మీకు ఆప్షన్ బి అన్నమాట, 73rd. సో 73 అమెండ్మెంట్ వచ్చేసి ఎక్కడ మీకు రూరల్ ఏరియా, అదే మీకు సిటీస్ అంటే 74 వచ్చేది. సో ఫస్ట్ మీకు ఆన్సర్ ఆప్షన్ బి, పల్లెటూరులో 74 73. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ బిట్, విచ్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ దట్ ఇంప్లిమెంట్స్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్ 1959. సో ఈ లోకల్ గవర్నమెంట్ని ఫస్ట్ ఏ స్టేట్ అప్లై చేయాలి, ఏ స్టేట్ అనేది ఇంప్లిమెంట్ చేసింది, ఆన్సర్ ఆప్షన్ సి రాజస్థాన్. సో ఈ అమెండ్మెంట్ పాస్ అయినాక ఆ చట్టాన్ని రాజస్థాన్ ఫస్ట్ అమలు చేసింది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, విచ్ ఈస్ ద హోలీ బుక్ ఇన్ సిక్ రిలీజన్. సో సిక్కులకి హోలీ బుక్ ఏమైతే, ఆన్సర్ ఆప్షన్ ఏ గురు గోవింద్ గురు గ్రంథ్ సాహిబ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ చూడండి, హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ని లాంగ్వేజెస్ రికగ్నైజ్ చేసింది, ఆన్సర్ ఆప్షన్ డి 22 లాంగ్వేజెస్. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి, ద హెడ్ ఆఫ్ ద గ్రామ పంచాయతీ ఈజ్, మన గ్రామాల్లో పంచాయతీ పల్లెటూరులో హెడ్ ఎవరంటే మీకు ఆన్సర్ ఆప్షన్ ఏ సర్పంచ్. సో పల్లెటూరికి అధికారి ఎవరంటే సర్పంచ్ అయితే, ఆప్షన్ ఏ. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, ద సిస్టమ్ ఆఫ్ గ్రామ సచివాలయం వాజ్ స్టార్టెడ్ ఇన్ డాష్ ఇయర్, ఎన్నో సంవత్సరాలు గ్రామ సచివాలయం స్టార్ట్ అయిందంటే ఆన్సర్ వచ్చేసి మీకు 2019 అనమాట. సో ఫస్ట్ బిట్ వచ్చేసి 2019 6th బిట్. నెక్స్ట్ సెకండ్ చూడండి, ద ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఓల్డెస్ట్ మున్సిపాలిటీ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి మీకు భీమిలి, ఇది వైజాగ్లో ఉన్న భీమిలి. నెక్స్ట్ సిక్స్త్ చూడండి, ద స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, వరల్డ్లో చిన్న కంట్రీ ఏంటి మీకు ఆన్సర్ వాటికన్ సిటీ, వాటికన్ సిటీ ఆన్సర్ ఆ వాటికన్ సిటీ. నెక్స్ట్ నైన్త్ చూడండి, డాష్ ఈజ్ వన్ మేజర్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కల్చర్. సో ఇండియన్ కల్చర్లో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటి, ఆన్సర్ వచ్చేసి మీకు యూనిటీ ఇన్ డైవర్సిటీ. సో ఆన్సర్ వచ్చేసి మీకు యూనిటీ ఇన్ డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ. నెక్స్ట్ టెన్త్ చూడండి, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ ఆర్ ద బేస్ ఆఫ్ డాష్ రిలీజన్. ఈ నాన్ వైలెన్స్ అనేది దీనికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసి మీకు బుద్ధ రిలీజియన్స్కి, ఆన్సర్ బుద్ధిజం. ఆన్సర్ చూడండి, నైన్త్ వాట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, టెన్త్ వన్ బుద్ధిజం. నెక్స్ట్ క్వశ్చన్స్కి రండి, 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రామ సభ గ్రామ పంచాయతీ, గ్రామ సభ గ్రామ పంచాయతీ మధ్య డిఫరెన్సెస్ అడిగాడు. నెక్స్ట్ 12th చూడండి, రైట్ 2 స్లోగన్స్ ఆన్ స్లోగన్స్ టు ఎంకరేజ్ రిలీజియస్ యూనిటీ, రిలీజియస్ యూనిటీ ఎంకరేజ్ చేయాలి 2 స్లోగన్స్ అడిగాడు. నెక్స్ట్ 13th చూడండి, హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఈజ్ యువర్ నేటివ్ డిస్ట్రిక్ట్. సో మీ మన స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, మీ నేటివ్ స్టేట్ అడిగాడు, నేటివ్ డిస్ట్రిక్ట్. సో ఒకసారి వాటి ఆన్సర్స్కి పాస్ చేసి చూసుకోండి. ఇక్కడ 11th 1, గ్రామ సభకి గ్రామ పంచాయతీకి డిఫరెన్సెస్ ఈ 2 పాయింట్స్. నెక్స్ట్ 12th చూడండి, 2 స్లోగన్స్ టు ఎంకరేజ్ రిలీజియస్ యూనిటీ, ఈ 2 1 2. నెక్స్ట్ థర్డ్ చూడండి, హౌ మెనీ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ వాట్ ఈజ్ యువర్ నేటివ్ డిస్టెన్స్. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి, మీ నేటివ్ డిస్టెన్స్. సో మీరు ఎక్కడైతే చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ రాసేయండి. నెక్స్ట్ 14th చూడండి, 14th ఏ లిస్ట్ ద 8-fold పాత్ అష్టాంగ మార్గ ఆర్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ, గ్రామ పంచాయతీ ఫంక్షన్స్ ఏంటి. ఇందులో మీకు ఛాయిస్ ఇచ్చాడు. సో 2 చూడండి, సో 8-fold పాత్ అంటే ఇవే అనమాట, బుద్ధిజనం ఉండే రైట్ వ్యూ, రైట్ ఇన్సెన్స్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, లైవ్లీ ఉండే ఇవి. లేదంటే ఫంక్షన్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ చూడండి. సో వచ్చేసి మీకు ఇవి 3 అనమాట.